నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. ఆసిఫాబాద్ జిల్లా రవిచంద్ర కాలనీలోని ప్రజలు మంచినీటి కొరతతో అల్లాడుతున్నారు. మున్సిపల్ అధికారులు సక్రమంగా మంచినీరు అందించకపోవడంతో ప్రజలు ప్రైవేటు వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. కాలనీలోని మంచినీరు కొరత వలన చిన్నారులు పాఠశాలలకు వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాబు ఆర్డబ్ల్యూఎస్ కు రాసిండు, ఇంకెవరికి రాసిండు, కానీ ఇప్పుడు దానికి దానికి ఏం ఇది లేదు. నీళ్లు కొనుక్కొని వాళ్ళు నెల రోజుకు నెలకు 500 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటారు. చెప్పు. 2 సంవత్సరాల నుంచి బోరింగ్ ఖరాబ్ అయింది. ఒకసారి మేమే డబ్బులు పెట్టి మంచికి డబ్బులు పెట్టి చేయించుకున్నాం, అయినా మాకు ఇక రవిచంద్రకాలనీ నీళ్ళు దొరుకుతలేవు. చాలా ఇబ్బంది అవుతుంది. ఒక బిందకు 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు అవుతుంది. బోరు ఉన్న వాళ్ళ దగ్గర లేని వాళ్ళకి ఇట్లా కష్టమైంది. చిన్న చిన్న పిల్లలు బడిపోయేటోళ్ళు ఎంతో మంది ఇబ్బందికరంగా ఉన్నది. బాగా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కొనుక్కొని తాగుతున్నాం, కొనుక్కొని తింటున్నాం, కొనుక్కొని పని చేస్తున్నాం. అన్ని పనులు కొనుక్కొనే ఇక నీళ్ళు తర్వాత ఇక్కడ లేనే లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న పిల్లల మాకు నీళ్ళ సాయం ఎట్లా చేసి చెయ్యండి. మీరు అందరు కలిసి ఎన్ని రోజుల నుంచి రావట్లేదు అమ్మాయి? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి రాకపోతే మళ్ళీ మేము వచ్చినాక చేయించుకుంటాం. మొత్తానికి పనిచేస్తలేదు. ఇప్పుడు ఒక 2000 పెట్టి మొత్తం దాన్ని సామాన్ అంతా వేపించి చేయించుకుంటున్నాం. మొత్తానికి నీళ్ళు వస్తలేదు. పై అధికారులకు ఎవరికైనా కంప్లైంట్ చేస్తారా? చేసిన అక్కడ బిందెలు పట్టుకుని రావచ్చింది. అక్కడ కలెక్టర్ ఆఫీస్ కడిపోయిన బిందెలు పట్టుకుని మా వాడ మొత్తం ఏ ఇక్కడ అన్ని వాడలలో ఏంది? డబ్బులు ఉన్న వాళ్ళు బోర్ వేసుకున్నారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంది సార్ చెప్పండి. అది కూడా మీలే సాయం చేయాలి. మీలే ఎట్లనే చేసి కలెక్టర్ కు 2 సార్లు కాదు 3 సార్లు పోయినాం. బిందెలు పట్టుకుని ఒకసారి పోయినాం, ఒకసారి ఉత్తగన పోయినాం, ఒకసారి 10 మంది ఆడోళ్ళం పోయినాం, మొన్న కూడా పోయినాం. మొన్న ఈ సార్ వచ్చి చెప్పిండు అయితే అమ్మ బోరింగ్ చేపిస్తారు అండి అని అన్న వాళ్ళు మొన్న కూడా వెళ్ళినాం. నీళ్ళు ఇట్లా పైసలు ఇచ్చుకొని చేపించుకున్నాం, చేపించుకున్నా కానీ ఖరాబ్ అయింది. ఆ నీళ్లు 500 ఇచ్చి తీసుకున్నా గానీ ఆ నీళ్ళు నిమిషం టాకి 2 నిత్తలేదు, ఒక బోలు 2 నిత్తలేదు. బంద్ చేస్తాను. మాకు ఇబ్బంది ఉన్నది ఇక్కడ వాడదు మొత్తానికి. వాటర్ లేదు, అట్లే ఉన్నాయి పైపులు వేసి. ఎక్కడ చదువుతున్నావు? బడికి పోయినా పోయాలా? ఎందుకు నీళ్ళు లేవా? ఎందుకు నీళ్ళు లేవు? అవునా? ఎన్ని రోజులైంది స్నానం చేయక? 5 రోజులైందా? ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.